జయ జయ శంకర, హర హర శంకర, ఓం శ్రీమాత్రే నమః. వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక మాసంలో చేయాల్సిన పనులు గురించి ఇలా చెబుతున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే తామర పువ్వులతో పూజిస్తారో లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ శ్రీహరిని ఎవరైతే పూజిస్తారో వారు మళ్ళీ తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తితో పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోతాయి. ఎవరైతే కార్తీక మాసం రోజు విష్ణువును ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో పూజిస్తారో వారి దగ్గరికి యముడు రావడానికి కూడా భయపడతాడు. కార్తీక మాసంలో సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఉండరనడం అతిశయోక్తి కాదు. ఉసిరి చెట్టు ఉన్న తోటలో ఎవరైతే కార్తీక మాసంలో ఉన్నభోజనం చేస్తారో వారి పాపాలు అంటే మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువు గుడిలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామములు చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువుకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసే వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబొట్టలతో ఉన్న వానికి పొడిబొట్టను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు.